వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు డేటా మైనింగ్ అండ్ డేటా వేర్ హౌసింగ్ వీడియోస్లో డేటా ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ డేటా ప్రీ ప్రాసెసింగ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. మీ కనుక వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఈ డేటా ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్లో ఈ డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది లాస్ట్ స్టెప్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే డేటా యొక్క రేంజ్ని రెడ్యూస్ చేయడానికి. సపోజ్ మన డేటా యొక్క లార్జ్ రేంజెస్లో ఉందనుకోండి, ల్యాక్స్ థౌజండ్స్ అలాంటి డేటాని, సమ్ హండ్రెడ్స్ టెన్స్ వన్స్ ఇలాంటి స్మాలర్ రేంజెస్లో డేటాని రిప్రజెంట్ చేయడానికి ఎందుకు రిప్రజెంట్ చేస్తారు అంటే మైనింగ్ ఎఫిషియెంట్గా జరగడానికి. సో ఈ డేటా ట్రాన్స్ఫర్మేషన్ అనేది యూజ్ చేస్తారు. దానికి యూజ్ చేసే స్ట్రాటజీస్ ఏంటంటే స్మూతింగ్, అట్రిబ్యూట్ కన్స్ట్రక్షన్, అగ్రిగేషన్, నార్మలైజేషన్, డిస్క్రిటైజేషన్ అండ్ కాన్సెప్ట్ హైరార్కీ జనరేషన్ ఆఫ్ ఫర్ నామినల్ డేటా. ఇవన్నీ కూడా డేటా ట్రాన్స్ఫర్మేషన్ యొక్క స్ట్రాటజీస్. ఫస్ట్ వన్ బై వన్ చూద్దాం. స్మూతింగ్ అంటే ఏంటంటే ఇస్ టు రిమూవ్ ద నాయిస్ ఫ్రమ్ ద డేటా డేటా. సో డేటాలోంచి నాయిస్, ఏమన్నా మనకి ఎర్రర్ వాల్యూస్ ఆర్ ఫాల్ట్ వాల్యూస్ ఆర్ ఫాల్ట్ డేటా ఉందంటే అలాంటి వాటిని అన్నిటిని రిమూవ్ చేసి డేటా యొక్క డేటాని ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారు. సో దాన్ని స్మూతింగ్ అంటారు. ఎగ్జాంపుల్ బిన్నింగ్, రిగ్రెషన్ అండ్ క్లస్టరింగ్. నెక్స్ట్ అట్రిబ్యూట్ కన్స్ట్రక్షన్ అంటే వేరే న్యూ అట్రిబ్యూట్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ద గివెన్ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్. అంటే 2-3 అట్రిబ్యూట్స్ని క్లబ్ చేసి ఒక న్యూ అట్రిబ్యూట్స్ని ఫామ్ చేయడం. అలా చేయడం వల్ల డేటాని ట్రాన్స్ఫర్ చేస్తారు, ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారు. సో అది అట్రిబ్యూట్ కన్స్ట్రక్షన్. నెక్స్ట్ వచ్చేసి అగ్రిగేషన్ ఆపరేషన్స్ ఆర్ అప్లైడ్. అగ్రిగేషన్స్ ఆపరేషన్స్ ఎలా అప్లై చేస్తారు? సపోజ్ డే ఏదైనా సేల్స్ డేటాలో డైలీ సేల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ డైలీ నోట్ చేస్తున్నారు అనుకోండి. అలా కాకుండా డైలీ యొక్క డే నోట్ చేస్తే వాటిని మంత్లీ కానీ ఇయర్లీ కానీ నోట్ చేయడం వల్ల మనకి డేటా యొక్క సైజ్ అనేది తగ్గుతుంది. అంటే ఇప్పుడు డైలీ నోట్ చేయడం వల్ల లార్జ్ వాల్యూమ్స్లో రిప్రజెంట్ చేస్తారు, లార్జ్ డేటా రిప్రజెంట్ చేస్తారు. అలాగే మంత్లీ కానీ ఇయర్లీ కానీ రిప్రజెంట్ చేస్తే డైలీ అప్డేట్ చేయాలంటే ఒక వన్ మంత్కి 30 వాల్యూస్ రిప్రజెంట్ చేయాలి. అలాగే మంత్కి అదే మనం మంత్గా మారుస్తే దాన్ని ఒక మంత్కి ఒక వాల్యూ రోజు చేస్తే సరిపోతుంది. అలా అగ్రిగేషన్. నెక్స్ట్ నార్మలైజేషన్. వేరేజ్ ద డేటా సెట్ ఆర్ స్కేల్డ్ యాజ్ టు ఫాల్ విత్ ఇన్ ఏ స్మాలర్ రేంజ్. అంటే లార్జ్ రేంజ్లో ఉన్న వాటిని నార్మలైజ్ చేసి స్మాల్ రేంజెస్లో రిప్రజెంట్ చేస్తారు. లైక్ 1.0 ఉంటే -1.0, 1.0 to 0.0, లైక్ దట్. నెక్స్ట్ డిస్క్రిటైజేషన్. డిస్క్రిటైజేషన్ అంటే ఏంటంటే వేర్ రా వాల్యూస్ ఆఫ్ న్యూమరిక్ అట్రిబ్యూట్స్ లైక్ ఏజ్ ఆర్ రీప్లేస్డ్ బై ఇంటర్వెల్ టేబుల్స్ లైక్ 0 to 10, 11 to 20, ఆర్ కాన్సెప్టువల్ టేబుల్స్ లైక్ యూత్ అడల్ట్స్. అంటే సపోజ్ ఏజ్కి రిలేటెడ్ డేటా ఏదైనా స్టోర్ చేస్తున్నారు అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ నోటింగ్ లైక్ ఏజ్ రేంజెస్లో 0 to 10 ఫిట్ అయ్యే వాళ్ళని ఒక దగ్గర, 11 to 20 ఫిట్ అయ్యే వాళ్ళని ఒక దగ్గర, లేకపోతే యూత్, యంగ్, చిల్డ్రన్ అలా పెట్టి వాళ్ళందరినీ సపరేట్గా అందులో ఫిట్ అయ్యేలాగా చేస్తారనమాట. అది డిస్క్రిటైజేషన్. నెక్స్ట్ వచ్చేసి కాన్సెప్ట్ హైరార్కీ జనరేషన్ ఫర్ నామినల్ డేటా. వేర్ యాజ్ అట్రిబ్యూట్ సచ్ యాజ్ స్ట్రీట్ కెన్ బి జనరలైజ్ టు హయ్యర్ లెవెల్ కాన్సెప్ట్స్ లైక్ సిటీ ఆర్ కంట్రీ. ఇన్స్టెడ్ ఆఫ్ నోటింగ్ ఎవ్రీ స్ట్రీట్ దే రిప్రజెంట్ ఇట్ యాజ్ ఏ ఐదర్ సిటీ ఆర్ ఆల్ సిటీస్ దే కెన్ జనరలైజ్డ్ యాజ్ ఏ స్టేట్ ఆర్ కంట్రీ. అంటే చిన్న చిన్నగా స్ట్రీట్ అన్ని స్ట్రీట్ నేమ్స్ రిప్రజెంట్ చేసే బదులు వాటిని హయ్యర్ లెవెల్లోకి జనరలైజ్ చేస్తారు. స్ట్రీట్స్ నేమో సిటీస్గా, సిటీస్ నేమో స్టేట్స్గా, స్టేట్స్ నేమో కంట్రీగా. అలా చేయడం వల్ల డేటా యొక్క డేటా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, సైజ్ రిడ్యూస్ అయ్యి. సో కాన్సెప్ట్ హైరార్కీ జనరేషన్ ఫర్ నామినల్ డేటా ఇది లాస్ట్ స్టెప్.